తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విచంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తగిలింది. యు కొత్తపల్లి మండలం సీలంవారి పాకల వద్ద ఆదివారం సాయంత్రానికి పాదయాత్ర చేరుకొని అక్కడే నారా లోకేష్ రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం తిరిగి ప్రారంభిద్దాం అనుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రకు తుఫాన్ కారణంగా విరామం ఇచ్చారు. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత రెండు రోజుల్లో తిరిగి సీలంవారి పాకల నుండి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలియజేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సభ్యులు లక్ష్మీదేవి, గిరీష్ వర్మ, మనీషా తదితరులు నారా లోకేష్ ను కలిసి ఘనంగా సన్మానించారు. లోకేష్ గారి పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలో నవోతో నా భవిష్యత్ కింద ఉప్పొంగి పాదయాత్ర ముందుకు నడిచింది. తుఫాన్ కారణంగా మరి ఒక తుఫాన్ తగ్గే వరకు రెండు రోజులు పోస్ట్ పోన్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ తుఫాను సహాయ సహకారాల్లో పాలు పంచుకోవాలని చెప్పి లోకేష్ గారు ఆదేశాలు జారీ చేశారు పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలకి. అని చేత మేము ఆ పనిలో ఉంటాం, తిరిగి ప్రారంభం అవుతే ఒకటి రెండు రోజుల్లో అని చెప్పి తెలియజేస్తాం.